మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులైన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండల వైసీపీ సీనియర్ నాయకులు పాలడుగుల దుర్గా ప్రసాద్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాలు పర్యటించి వరద బాధితులకు కావలసిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో గల వరద ముంపు ప్రాంతాలైన లంక, కోటికలపూడి, చిలుకూరు, దాములూరు, తుమ్మలపాలెం, జూపూడి మొదలగు గ్రామ నివాసులు తమ పశువులకు మేతలేదని కోరగా వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో 2 ట్రాక్టర్ ట్రక్కుల గడ్డిని నింపారు. తమ పశువులను బ్రతికించినందుకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తుమ్మలపాలెంలోని మత్స్యకారు కుటుంబాలకు 10 కిలోల బియ్యాన్ని అందించారు. అదేవిధంగా తన సహృదయంతో గుంటుపల్లి JTPH స్కూల్లో పునరావాస కేంద్రంలో ఉన్న 50 కుటుంబాల వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. గత 2 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు పడటం వల్ల విపరీతమైన వరద వస్తూ ఉంది. ఇది ప్రతి ఊరు ఎమ్మెల్యే గారితో కలిసి ప్రతి ఊరు ఊరు తిరిగి మేము హెచ్చరిస్తున్నాము. అక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, అయ్యా మాకు గేదెలు ఉన్నాయి, గేదెలు గడ్డి లేదు, గత 2 రోజుల నుంచి కూడా ఆకలితో ఉన్నాయి, గడ్డి ఏర్పాటు చేయమన్నారు. అట్లాగే 13వ తారీఖు మిస్ అయిన కొత్తపల్లి నానిమ వృద్ధాం కూడా ఈరోజు మేము బయట తిరగడం జరిగింది. ఆ క్రమంలో లంక నుంచి చుట్టుపక్కల గ్రామం చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా అయ్యా లంకలో గేదెలు ఉన్నాయి, మేము అందరం గేదెల మీద ఆధారపడి బతుకుతాము, అవి గత 3 రోజుల నుంచి కూడా నేలలోనే పడుకున్నాయి, వాటికి ఎటువంటి గడ్డి లేదు, గడ్డి ఏర్పాటు చేయమన్నారు. ఇమ్మీడియట్గా నేను 2 ట్రక్కులు గడ్డి తీసుకొచ్చి వాటికి వాళ్ళకి అందజేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మేము మా కొట్టికలపూడి, చిలుకూరు, దాములూరు, తుమ్మలపాలెం, జూపూడి ప్రతి ఒక్క గ్రామం తిరుగుతున్నాము. ఈ తిరిగే గ్రామాలు అక్కడ ఉన్న రైతులందరూ ఏంటంటే అయ్యా గడ్డి కావాలని అడుగుతున్నారు. అది కూడా రేపు మేము ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి. అట్లాగే ఈరోజు నిన్న వచ్చేసి మేము తుమ్మలపాలెం వెళ్ళాం. తుమ్మలపాలెం వెళ్ళి అక్కడ దాదాపు 160 మత్స్యకారు కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే గారిని ఒకటి అడిగారు, అయ్యా మేము గత 2 నెలల నుంచి మేము వరదలు వస్తున్నాయి, 2 నెలల నుంచి మాకు ఎటువంటి ఆధారం జీవనోపాధి లేదు, మాకు ఏదైనా సహాయం చేయమని అడిగారు. ఎమ్మటే మా ఎమ్మెల్యే గారు ఆదేశాలతో మేము రేపు కుటుంబాన్ని బతికెళ్ళి చొప్పున మేము వద్దామని ప్లాన్ చేసుకున్నాం. అట్లాగే ఈరోజు గుంటుపల్లిలో వచ్చేసేసి 1 గంట క్రితం ఈవో గారు నాకు ఫోన్ చేశారు. ఏమంటే ఇట్లా మన గుంటుపల్లిలో కూడా నదీ పర్వ ప్రాంతం ఒక 50 మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయన్నారు. వాళ్ళు ఇమీడియట్గా మన జిల్లా పరిషత్ స్కూల్కి షిఫ్ట్ చేసాము, వాళ్ళందరూ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే ఈ 4-5 రోజులు కూడా మా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తామని చెప్పి వచ్చాను వాళ్ళకి. అలాగే భవిష్యత్తులో కూడా మా ఎమ్మెల్యే గారు ఆదేశాలతోటి ఆయనకు అండగా ఉంటాం మేము. మీ ఈ TV19 ప్రత్యేకముఖంగా తెలియజేసేది ఏంటంటే మేము ఈ రాజకీయాలు సంపాదించుకోవాలి, ఏదో చేయాలంటే సోషల్ సర్వీస్ చేద్దామని ఉద్దేశంతో వచ్చాము. మా ఎమ్మెల్యే గారి కాన్సెప్ట్ కానీ నా కాన్సెప్ట్ కానీ అదే, భవిష్యత్తు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మాకు తెలిస్తే కనుక మాకు చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికి అండగానే ఉంటాము. మా కాన్సెప్ట్ ఒకటే, పబ్లిక్ సర్వీస్ చేయాలి, మంచిని మంచి ఎంకరేజ్ చేద్దామని, పార్టీలకు అతీతంగా పనిచేయాలని మా ఉద్దేశం. మా ఎమ్మెల్యే గారు ఏది ఆదేశిస్తే అది నేను శిరసావహిస్తాను. ఇది మీ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. సార్, ఇబ్రహీంపట్నం స్థానిక వైసీపీ నాయకులుగా మీరు ఈ నదీ ప్రవాహక ప్రాంతం వాసులకు, వరద బాధితులకు మీరు భవిష్యత్తులో ఇంకేం చేయదలుచుకున్నారు? భవిష్యత్తులో ఇది చేయాలనేది వారికి ఏది అవసరమైతే చేయడానికి నా శక్తి వంచన వరకు లేకుండా నాకున్నంతలో ప్రతి ఒక్కటి చేయడానికి నేను రెడీ. ఇది చేయాలి అది చేయాలని అయితే నాకేం లేదు. నాకు శక్తి ఒకళ్ళు వచ్చి ఏ ఇబ్బంది ఉంటే నాకు చేతనంత వరకు నేను వాళ్ళకి అండగా ఉంటాను. దాంట్లో ఎటువంటి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పటికే పాలడుగుల దుర్గా ప్రసాద్ గారు అంటే అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన మంచి వ్యక్తి అని చెప్పేసి వైసీపీ ఇబ్రహీంపట్నం నాయకులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అలాగనే మీ ద్వారా ఈ వరద బాధితులకు ఇంకేమైనా మంచి జరుగుతుందని మేము ఆశించవచ్చా? తప్పకుండా. 19 TV ద్వారా తప్పకుండా. మా శక్తి మంచిన లేకుండా ఇప్పుడు మేము చెప్పాను తుమ్మలపాలెంలో వాళ్ళు జస్ట్ అడిగారు ఎమ్మెల్యే గారు, అయ్యా 2 నెలల నుంచి మాకు జీవనోపాధి ఇమీడియట్గా 4 చేతనా 160 కుటుంబాలకు కుటుంబానికి 10 కోట్లు చూపునిస్తున్నాం. అట్లాగే గుండుపల్లి ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నాం. అట్లాగే నదీ పరివ ప్రాంతం ఈ రైతులు ఉన్నారు వాళ్ళందరూ గడ్డి కావాలన్నాడు, గడ్డి ఏర్పాటు చేయడం. భవిష్యత్ ఇంకా ఏదైనా సరే నా వలన ఎంతవరకు అయితే నా శక్తివంతం లేకుండా నేను చేస్తాను.